సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ అలా వైకుంఠపురంలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో షూటింగ్ కూడా చకచక సాగుతుంది. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. రీసెంట్గా పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే బన్నీ ఒకే ఆఫీస్లో పనిచేస్తారట. ఇక పూజా హెగ్డే బన్నీకి బాస్ పాత్రలో నటిస్తున్నాను అనేసి తెలిపారు. చాలా స్ట్రిక్ట్ బాస్గా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సాఫ్ట్గా ఉంటుందట. అంతేకాదు గోల్స్ విషయంలో చాలా టఫ్గా కూడా ఉంటుందట. మరి ఇలాంటి అందమైన స్ట్రిక్ట్ బాస్తో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎలా వేగుతాడో వేచి చూడాలి. అయితే వర్క్ విషయం ఎలా ఉన్నా తమ మధ్య సంభాషణలు చాలా ఫన్నీగా ఉంటాయని, ఇక ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను అభిమానులను తప్పనిసరిగా అలరిస్తాయి అనేసి అంటున్నారు పూజా హెగ్డే. ప్రస్తుతం అలా వైకుంఠపురంలో టీం యూరప్ షెడ్యూల్లో భాగంగా ప్యారిస్లో ఉన్నారు. ఇప్పటికే చార్ట్ బాస్టర్గా నిలిచిన సామాజవర్గమన్న పాటను ప్యారిస్లోని అందమైన లొకేషన్లో చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ పాటతో పాటుగా కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా జరుపుతున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి అనేసి చెప్పవచ్చు. ఇక అల్లు అర్జున్ కొలీగ్స్ పాత్రలో నవదీప్, రాహుల్ రామకృష్ణ కనిపించనున్నారు. ఇక అలనాటి హీరోయిన్ టబు ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సుశాంత్, నివేత, ఫేత్రాజ్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పూజా హెగ్డే మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనేసి తెలుస్తుంది. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.